దర్శక దిగ్గజం నారాయణరావు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే తెలుగు సినీ చరిత్రలో నూట యాభై సినిమాలకు పైగా తెరకెక్కించిన ఆల్ టైమ్ గ్రేట్ డైరెక్టర్ దాసనారాయణరావు మరణ వార్తను జీర్ణించుకోవడానికి ఇండస్ట్రీకి చాలా సమయం పడుతుందని కొందరు అంటున్నారు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ దాసరి సత్తా చాటారు దాదాపు దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీలోనూ సినిమాలను తెరకెక్కించారు తెలుగులో ఒక హీరోకు ఏ స్థాయిలో అభిమానులున్నారో అంతే స్థాయిలో దాసరికి అభిమానులుండేవారు దర్శకుడికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని పరిచయం చేసిన తొలి దర్శకుడు కూడా దాసరి అనే అంటుంటాయి సినీ వర్గాలు ఆయన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ఆయనకు పద్దెనిమిది వేల అభిమానుల సంఘాలు ఉండేవి ఇవన్నీ రిజిస్టర్డ్ సంఘాలే కావడం విశేషం ఇలా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలందరూ ఎదురు చూసేవాళ్లు ఏడాదికి పదికి పైగా సినిమాలను తెరకెక్కించిన ఘనత కూడా దాసరికే దక్కుతుంది శోభన్ బాబు కృష్ణంరాజు వంటి హీరోలకు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన దర్శకుడిగా కష్టాల్లో ఉన్న ఏఎన్ఆర్ కు ప్రేమాభిషేకం వంటి ఆల్ టైమ్ హిట్ మేడ్ దాసరి రాజకీయాల్లోనూ ఆయన పడిలేచిన కిరటమే ఒకప్పుడు సొంత పార్టీ పెట్టి సక్సెస్ కాలేకపోయిన దాసరి కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు And subscribe Tollywood to Nagar.